नमस्ते ना पेरु आचार्य प्रभाकराचारी दश महाविद्या उपासकुडि अंड मनी ट्रेनर इकड चाला मंदिकी असलु अर्थं कानटुवंटि विषयं उंदि अंटे मन पूर्वकालं नुंडि इप्पटि वरकु कूडा एं चेप्तुन्नारंटे गुरु ब्रह्म गुरुर् विष्णु गुरुर् देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः अनि चेप्तुन्नारु అసలు ఇది ఎందుకు చెప్తున్నారు? అసలు ఏంటిది? గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువు సాక్షాత్ పరబ్రహ్మ. కాబట్టి గురువే అంటే తల్లిని తండ్రిని కూడా గురు తర్వాతనే చెప్పడం జరిగింది. తల్లిదండ్రులు జన్మ ఇస్తారు అంతే. ఆ వ్యక్తిని ప్రయోజకుని చేసి సంపాదన వైపు తిప్పి అది కూడా పూర్తి చేస్తూ అసలు గురువే సాక్షాత్ పరబ్రహ్మ అని ఆ పరబ్రహ్మ స్థానం వైపు తీసుకువెళ్ళి ఏం చేస్తారండి? తీసుకువెళ్ళి ప్రతిష్ఠించడం జరుగుతుంది. అంటే అలా తీసుకువెళ్ళేటువంటి గురువు ఎవరైతే ఉంటారో తానే ఆ పరబ్రహ్మ స్థాయిని అందుకుంటాడు. అలాంటి స్థితిని కలగజేస్తారు. కాబట్టి గురువుకు మన ప్రాచీన కాలం నుండి ఉత్కృష్టమైనటువంటి స్థానం ఉంది కదా. కాబట్టి మరి అలాంటి గురువును మనం దొరకబట్టుకోవాలి. చూడండి, అందరికీ బ్రహ్మంగారు లాంటి గురువు, సిద్ధ లాంటి శిష్యులు దొరుకుతారా? అయినప్పటికీ కూడా ఎవరి స్థాయిలలో వాళ్ళు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే వాళ్ళ జన్మకు వీళ్ళ జన్మకు కూడా సార్థకత. అంటే ఎందుకు ఇప్పుడు దత్తాత్రేయుల వారు ఉన్నారండి, ఆయన గురువులకే గురువు. అంటే గురు సాంప్రదాయానికి ఆద్యుడు ఎవరండి? దత్తాత్రేయుల వారే. ఆయన స్థితిని ఒకసారి చూడండి, ఎలా ఉంటాడు? అసలేమీ పట్టించుకోకుండా ఉంటాడు. బహిరంగంగా అంటే ఫిజికల్ లైఫ్ అంటూ ఉండదు, అంతా స్పిరిచువల్ లైఫే ఉంటుంది. కానీ ఒక నిజమైనటువంటి గురువు ఇక్కడ విశ్వామిత్రుడు ఏం చేశాడండి? విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, శ్రీరాముని ఏం చేశారు? ఫిజికల్ లైఫ్ని ఇచ్చారు, అలాగే స్పిరిచువల్ లైఫ్ని ఇచ్చారు. కాబట్టి ఎవరికి ఏది కావాలో చూసి ఇచ్చి వాళ్ళలో నైపుణ్యతను పెంచి ఆ స్థాయిలో తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అంతా కూడా గురువు మాత్రమే చేయగలుగుతాడు. గురువు లేనిది ఎక్కడండి? ఏ ఫీల్డ్లో గురువు లేరని చెప్పండి. మోడీ గారికి గురువు లేడా? కేసీఆర్కి గురువు లేరా? వైఎస్ జగన్ గారికి గురువు లేరా? సినీ ఫీల్డ్లలో గురువు లేరా? కరాటే విద్యలో గురువు లేరా? అసలు గురువు లేకుండా శిష్యుడు ఉంటాడా? మొత్తము నేనే అన్నీ నేనే ఓన్గా నేర్చుకుంటానని అలా ఎవరు ఉండరండి. అది గురు పరంపర. కాబట్టి గురువు యొక్క విశిష్టత అత్యున్నతమైనటువంటిది. గతంలో రాజులకు కూడా గురువు ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని రాజగురువు అంటారు. అంటే ఆ కాలం యొక్క గురువుల స్థితి ఎలా ఉండేదో ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను నేను. ప్రతాపరుద్రుని కాలంలో ప్రతాపరుద్రుడు యాక్చువల్గా ముస్లింల చేత ఓడిపోతాడు. ముస్లిం రాజుల చేత చాలామంది కలిసి అంటే అక్కడ నుండి ఔరంగజేబు కొంతమందిని పంపించడము, ఆ మార్గ మధ్యంలో సైన్యాన్ని మరీ బలోపేతం చేసుకుంటూ రావడము, ప్రతాపరుద్రుని యొక్క అనునాయాలే ఎవరైతే ఉన్నారో వాళ్ళే రహస్యాలను అందించడం, ఇలా ఏదో కారణాల వల్ల ఓడిపోతాడు. ఆయన సైన్యంలో ఉన్నటువంటి ఇద్దరు సైన్యాధ్యక్షులు హరిహర రాయలు, బుక్కరాయలు, వీళ్ళిద్దరు కలిసి ఇక ప్రతాపరుద్రుడే ఓడిపోయాడంటే ఏం చేస్తారు? వీళ్ళు కూడా కొంత సైన్యాన్ని తీసుకొని వీళ్ళు వెళ్ళడం జరిగింది. అలా వెళ్తూ వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో వీళ్ళు సైన్యాధ్యక్షులు, మహాపరాక్రమవంతులు కాబట్టి వీళ్ళకు ఈ రాజగురువులు, అసలైనటువంటి గురువులు ఎక్కడెక్కడ ఉంటారు వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు వెళ్ళి విద్యారణ్య స్వాముల వారిని ఆశ్రయించారు. వెళ్ళి మా పరిస్థితి ఇది, ఇక మరి మేమేం చేయాలి, మీ శరణం వచ్చామని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే నేను చూసుకుంటాను అని చెప్పి ఆ గురువుకు పరుసవేది అనేటువంటి ఒక విద్య తెలుసు. అంటే ఆకులతోని, పసర్లతోని, చెట్ల వనమూలికలతోని ఇనుమును బంగారం చేసేటువంటి విద్య పరుసవేది.
ఇదేంటండి జరుగుతుందా, అది అవకాశం ఉందా అని మీరు అనుకుంటున్నారేమో, అది జరుగుతుంది. ఇప్పుడు హైడ్రోజన్లో ఎన్ని మూలకాలు ఉంటాయండి? ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. హీలియంలో రెండు ఉంటాయి, హైడ్రోజన్ హీలియం, బెరీలియం, బొరాన్, కార్బన్, నైట్రోజన్, ఇలా ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. మీరు చూడండి, మూలకాల పట్టిక అంటారు తెలుగులో. ఒక హైడ్రోజను దాని యొక్క స్థితి వేరండి, భౌతిక స్థితి వేరు ఉంటుంది, ద్రవ స్థితి వేరే ఉంటుంది, దాని లక్షణాలు వేరే ఉంటాయి. హీలియం కూడా వేరే ఉంటుందండి. కానీ హైడ్రోజన్ పరమాణు హీలియంగా మారడానికి ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి, అంతే. అంత ఎలక్ట్రాన్ల కాన్ఫిగరేషనే. ఒక పదార్థం ఇంకొక పదార్థానికి తేడా ఏముంటుందండి? మూలలోకి వెళ్ళండి, అణువును కట్ చేస్తే పరమాణు, దాన్ని కట్ చేస్తే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, పాజిట్రాన్, ఇవే ఇంకేముండవు. ఈ ఎలక్ట్రాన్ల కాన్ఫిగరేషన్లో తేడానే ఆ పదార్థము. అంటే ఎలక్ట్రాన్లు ఇవ్వడం ద్వారా లేదా ఎలక్ట్రాన్లను తీసివేయడం ద్వారా మూలకాలను మార్చవచ్చు. దిస్ ఈజ్ సైన్స్. అలా ఆ కాలంలో వాళ్ళు ఏదో విధానాల ద్వారా మొత్తానికైతే మార్పు చేయడం జరిగింది. వీళ్ళు ఇతను వెళ్ళి ఆ గురువును ఆశ్రయించడం మూలాన ఆ విద్యారణ్య స్వాముల వారు ఏం చేశారంటే, వీళ్లకు కావలసినటువంటి కావలసినంత బంగారాన్ని తయారు చేసి, అంటే ఇనుమును బంగారంగా మార్చి వీళ్ళు విపరీతమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చారు. అప్పుడు దాన్ని తీసుకొని వాళ్ళు రాజభవనాలు నిర్మించడము, సైన్యాన్ని క్రోడీకరించడము, సో ఒక సంస్థానాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ అంత గొప్పతనం ఉంటుందండి రాజులది, గురువులది. సమస్తము గురువులకు తెలుస్తుంది. తర్వాత గురువును ఎలాంటి బండలాంటి గురువునైనా కూడా అద్భుతమైనటువంటి వ్యక్తిగా మార్చేటువంటి శక్తి గురువులకు మాత్రమే ఉంటుంది. అలాంటి జనరల్గా గురుపదేశం అనేటువంటిది ఏదైనా ఒక విద్యకు ఎలా చేస్తారు అంటే, ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఓంకారం కానీ దశవిధ నాదాలు కానీ వినిపించాలి. మీరు నా దగ్గరికి వస్తే నేను వినిపిస్తాను. ఓంకారం అన్నా వినొచ్చు, లేదా దశవిధ నాదాలలో ఏదో ఒక నాదం వినొచ్చు. వీణానాదం కానీ జంకారం కానీ డంకారం కానీ ఇలా ఉంటాయి నాదాలు, వినిపించవచ్చు. అది అంతర్ముఖం చేసి వినిపించిన తర్వాత షట్చక్రాలు ఉంటాయండి. ఇవి మూలద్వారము, స్వాధిష్టానము, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, తర్వాత సహస్రారం, ఇలాంటి చక్రాలు ఉంటాయి. ఈ చక్రాలను అప్పటికి ఇవి డల్గా ఉంటాయి, వీటిని యాక్టివేట్ చేయాలి. శక్తి ప్రసారణ చేసి ఇక్కడ గురువు మూలాధార చక్రాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి శక్తిని తీసేసుకొని పంపించాలి, మళ్ళీ ఆ మూలాధారంలోకి పంపించాలి. షట్చక్రాలను కూడా ఒకేసారి పంపించేటువంటి సిస్టమ్ కూడా ఉంటుంది. అది గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ఒక మంత్ర ఉపదేశం కనుక ఇస్తే ఆ మంత్రము చక్కగా ఫలిస్తుంది. ఊరికే పేపర్ మీద రాసేసి మీరు రాసుకోండి, చదువుకోండి, చెవిలో చెప్తున్నాము, ఇది మీరు కానివ్వండి, అది గురుపదేశం కాదు. ఎలా అవుతుంది అండి అది గురుపదేశము? మీరు కొంచెం ఆలోచన చేయండి. దానికి ఒక సిస్టము, పద్ధతులు ఉంటాయి. మరి ఎలాంటి గురువును మనం ఆశ్రయించాలి? అసలైనటువంటి గురువు ఎలా ఉంటాడు? నిరాడంబరంగా ఉంటాడు. అతడు ఏమీ ప్రదర్శించడు, ఆయనకు అది అవసరం లేదు. బ్రతకడానికి డబ్బు అవసరమని తెలుసు, బ్రతకడానికి లగ్జరీ కావాలనుకుంటే అవి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని తెలుసు. కానీ అంతిమంగా స్పిరిచువల్ అని కూడా తెలుస్తుంది. అందుకని దాన్ని గుర్తించి అతడు నిరాడంబరంగా ఉంటాడు. ఒక షెట్టి సాహెబ్ చూడండి, బంగారం తీసుకుపోయి పెడితే నేనేం చేసుకుంటా అంటాడు ఆయన. అసలైనటువంటి గురువులు అలా ఉంటారు. వాళ్ళు ఆడంబరాలు చూపిస్తూ 4,000కు 4 ఉంగరాలు అంటే ఆ లగ్జరీ పొజిషన్ వాళ్ళు చూపించరు. వాళ్ళు చాలా సాఫ్ట్గా ఉంటారు. గురువు శిష్యును డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో అసలైనటువంటి గురుతత్వం అంటే వాళ్ళు అలా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే నేనే టాపు, నేనే గొప్ప, ఇక నాకు అంత తెలుసు, ఈ టైప్ అన్నారంటే అతడు శిష్యుడు కూడా పనిచేయడు. అసలు శిష్యుడిగా చేర్చుకోవాలంటే వాస్తవంగా అతనిలో సాఫ్ట్ లక్షణాలు తీసుకొచ్చి నువ్వంటే ఏం లేదురని ఆయన గురు పరంపరలో నీ ఒక భాగమని తెలియజేసి ఇస్తారు. మరి గురుస్థానం వాళ్ళు ఎలా ఉండాలో మీరే ఆలోచన చేసుకోండి. తర్వాత తనలాంటి స్థితిని వాళ్లకు చివరిలో ఇవ్వగలగాలి, అలా తీసుకురాగలగాలి. అలాంటి వాళ్ళు మాత్రమే మీకు నిజమైన గురువులు. అలాంటి వాళ్ళని మీరు ఆశ్రయించి మీరు ఏది కావాలన్నా కూడా పొందొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా,
హరిహర బుక్కరాయలు అపారమైనటువంటి సంపదను సొంతం చేసుకున్నారు గురు శుశ్రూష చేసి. కానీ గురువు నిరాడంబరంగా ఉన్నాడు, శిష్యులకు అవసరం రీత్యా ఇచ్చాడు సామ్రాజ్యాన్ని స్థాపించాలని. కాబట్టి సో ఇలా ఉంటుంది గురువు యొక్క విధానం అంతా. సో కాబట్టి సరి అయినటువంటి గురువును మీరు ఎన్నుకుంటారని ఆశిస్తూ నమస్తే.